నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వాళ్ళ వీడియోలో బావి చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ బావిలో ఒక చిట్టి ప్రాణం ఉందండి తనను మీరు కూడా చూస్తారని చూపిస్తున్నానండి ఈ చిట్టి తాబేలు మా పాప స్కూల్కి వెళ్తుంటే రోడ్డు పక్కన కనిపించిందట అండి దీన్ని పట్టుకొని ఇంటికి తెచ్చి అమ్మా ఇది వీళ్ళ అమ్మ నుంచి తప్పుపోయి రోడ్డు మీద చక్కర్లు కొడుతుంది నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు దీని సంగతి ఏంటో చూడని దీని బాధ్యత నాకు అప్పచెప్పి స్కూల్కి వెళ్ళిపోయిందండి తను స్కూల్ నుండి ఇంటికి వచ్చాక దాంతో కొంతసేపు ఆడుకున్న తర్వాత మాతో పాటు మా బావిలోనే హ్యాపీగా ఉండమ్మా అని చెప్పి దాన్ని మా బావిలోనే వదిలేసామండి అది లోపలికి పైకి వస్తూ చక్కగా ఆడుకుంటుంది ఈ బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి వచ్చిన ప్రతిసారి ఇది ఏం చేస్తుందా అని చూస్తూనే ఉంటాం పాపం దీనికి బావిలో ఉండడం కొత్త కదా అది ఎలా ఈదుకుంటూ ఈదుకుంటూ వెళ్ళి బావిని గుద్దుకుంది అయ్యో అని చెప్పి మళ్ళీ పక్క నుంచి వెళ్ళిపోయింది చూసారా ఎలా గుద్దుకుందో అయితే ఇవాంటి వీడియో ఏంటంటే ఇంట్లో వాడుకునే కొన్ని వస్తువులు బయట కొనకుండా ఇంట్లోనే నేను ఎలా తయారు చేసుకుంటాను ఇంకా పర్యావరణానికి హాని చేయకుండా నా వంతు నేనేం చేస్తున్నానో ఈ వీడియోలో చూడవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే పిల్లలు కావచ్చు అండి ఇవి నేను అసలు కొనండి వీటిని కుట్టడానికి నేను ఒక శాటిన్ శారీ తీసుకున్నానండి ఈ శారీ డ్యామేజ్ శారీ అండి నేను ఇది టూ ఫిఫ్టీకి కొన్నాను అసలు ఇది కట్టుకుందామని కొన్నాను కానీ నేను ఎక్కువ చీరలు కట్టనండి ఎందుకంటే చీర కడితే చీపురు పుల్లకి చీర కట్టినట్టు ఉంటుంది అందుకనే కట్టుకోను ఏదో శారీ బాగుంది కదా అని ఓ రెండు సార్లు కట్టేసి తర్వాత దీన్ని పిల్లో కవర్స్ కుట్టడానికి వాడేస్తున్నాను అయితే పిల్లో నాకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకున్నానండి శారీ మొత్తం నాలుగు పిల్లో కవర్స్ మాత్రమే వచ్చాయి అంటే డబుల్ ఫోల్డింగ్లో కొడుతున్నానండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అని ఒకటి ఏంటంటే ఇలా రెండు మడతల మీద కుట్టుకుంటే కుట్టిన కుట్లు కనిపించకుండా రెడీమేడ్ పిల్లోలా నీట్గా ఉంటుంది ఊర్లలో ఎక్కువగా పిల్లోస్లోకి వాడని బట్టలు పిల్లలకి సరిపోనివి లేదా టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర నుండి కట్ చేసిన వేస్ట్ క్లాస్ తెచ్చుకొని అవి పిల్లోస్లోకి వాడతారు నేనైతే మా పిల్లలకి సరిపోని చిన్నప్పటి బట్టలు పిల్లోస్లోకి వాడేస్తాను పిల్లలు ఎదిగే కొద్దీ అవి సరిపోవు కదా అలాంటివన్నీ తీసుకొని రెండు మూడు రోజులు ఎండలో బాగా ఆరిన తర్వాత అప్పుడు వాటిని పిల్లో కవర్స్కి వాడుతాను సంక్రాంతికి అయితే ఇవన్నీ సర్ఫ్ నీళ్ళలో జాడించి లాస్ట్లో కొంచెం డెటాల్ వేసి ఆరబెడతాను వర్షాకాలం అయితే ఇలా ఎండలో వేసి మళ్ళీ పిల్లోస్లో పెట్టేస్తానండి పైన వేసే పిల్లో కవర్స్ అయితే ప్రతివారం ఉతికేస్తానండి లోపల పెట్టే క్లాత్స్ని కూడా ప్రతిసారి అలా ఉతకలేము కదా కాబట్టి నేనేం చేస్తానంటే పది రూపాయల నాప్తలిన్ బౌల్స్ ప్యాకెట్ కొనుక్కొని అవి ప్యాకెట్లోనే ఉండగా ఏ సుత్తితోనో రాయితోనో దంచినట్టుగా పైపైనే కొడితే ఇలా చిన్న చిన్ని ముక్కలుగా అవుతాయి కదా వీటిని అన్ని పిల్లో కవర్స్లోకి కొన్ని కొన్ని మొక్కలు వేసుకుంటానండి ఇలా ఈ వర్షాకాలం మాత్రమే చేస్తానండి ఇదివరకు అయితే జెంట్స్ ప్యాంటు క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్ కొని కుట్టేదాన్ని వాటికి తీసుకోవడానికి బటన్స్లా కుట్టేదాన్ని కానీ వాటికంటే సాటిన్ క్లాత్ బెటర్ అని తెలిసి సాటిన్ వాడుతున్నాను మనం వాడే పిల్లో కవర్స్ని బట్టి కూడా మన జుట్టు రఫ్గా అవుతుందటండి ఎందుకంటే మన జుట్టు మొత్తం పిల్లోపైనే ఉంటుంది కదా అందుకే శాటిన్ అయితే స్మూత్గా ఉంటుందని శాటిన్ వాడుతున్నాను ఈ క్లాత్ చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుంది చూసారు కదండీ కుట్టిన కుట్లు కనిపించకుండా టూ ఫిఫ్టీకే నాలుగు అందమైన ఫిల్లో కవర్స్ని చాలా సింపుల్గా రెడీమేడ్ లుక్ వచ్చేలా కుట్టేసుకున్నాను ఇంట్లోనే ఉంటూ ఏం చేయాలో తెలియని నాలాంటి ఆడవాళ్ళకి నేను మాట చెప్పాలనుకుంటున్నానండి బయట బట్టలు కుట్టి మనం సంపాదించలేకపోయినా మన బట్టలు మనం కుట్టుకోగలిగితే చాలండి ఎంతో కొంత డబ్బులు పొదుపు చేసినట్టు ఉంటుంది పైగా డబ్బును పొదుపు చేయడం కూడా సంపాదనే కదండి బ్లౌజులు డ్రెస్సులు కుట్టలేకపోయినా శారీస్కి ఫాల్స్ వేసుకోవడం కుట్లు విడిపోయిన వాటికి ఆల్డ్రేషన్ చేసుకోవడం లాంటి చిన్ని చిన్నివైనా చేసుకోగలగాలి చిరిగిన ప్రతిదీ టైలర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి కుట్టచ్చలేం కదా ఒకవేళ పట్టుకెళ్ళి కుట్టమన్నా వాళ్ళు చిన్ని చిన్నివి కుట్టడానికి అది చిన్ని పనైనా విసుక్కుంటారు కాబట్టి అసలు మిషన్ కుట్టడం రాదు అనుకునేవాడు తక్కువ రేటుకి పాత మిషన్ వస్తుంది మెల్లిగా ట్రై చేయండి తరువాత ఈ పిల్లో కవర్ వచ్చేసి ఇంట్లో వాడేసిన పాత దుప్పట్లన్నీ ఓ పిల్లో కవర్లో పెడతానండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అది దీంట్లో కూడా ఉపయోగపడుతుందని అలా పెడతానండి ఈ దుప్పట్లను నేను రెండు విధాలుగా వాడుకుంటానండి అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేసుకునే మాప్ స్టిక్ అండి దీనికోసం నేను హెయిర్ బ్యాండ్స్ మా బాబు పాత టీషర్ట్ని అలాగే స్టిక్ కోసం పీవీసీ పైప్ని వాడానండి ఈ వాటర్ కొట్టం ఐడియా ఎలా వచ్చిందంటే మేము ఇంటికి పంచాయతీ కులా ఎంచుకున్నప్పుడు ఈ పైప్ మిగిలిందండి ఆ మిగిలింది వేస్ట్ అవ్వకుండా ఇలా ట్రై చేస్తానండి ఇల్లు కట్టుకొని ఐదు సంవత్సరాలు అవుతుంది ఒకే ఒకసారి మాప్ స్టిక్ కొన్నానండి అది పోయిన దగ్గర నుండి దీన్నే మాపుగా వాడుతున్నాను ఇది చేయటం మీకు క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఓ విషయం చెప్తానండి ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులకి మాకు వచ్చే ఆదాయంతో బ్రతకాలంటే చాలా కష్టమేనండి నిత్యావసర సరుకుల రేట్లన్నీ బాగా పెరిగాయి ఉదాహరణకి మేం కేజీ టమాటాలు కొనాలంటే మా అత్తయ్య ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడ్డ కూలి డబ్బులు పెట్టినా కేజీ టమాటాలు కొనలేం అలా ఉందండి పరిస్థితి మా వారు కూడా కూలి పనే చేస్తారండి తను రోజుకి ఎనిమిది గంటలు కష్టపడతారు ఈ ఎనిమిది గంటలు కూడా యాభై కేజీల పిండి బస్తాలు భుజాన్ని ఎత్తుకొని దించుతూ ఉండాలి యాభై కేజీల పిండి బస్తా అలా మోసినందుకు బస్తాకి రెండు రూపాయల ఇరవై తొమ్మిది పైసలు పడుతుందటండి అలా ఎన్ని బస్తాలు మోస్తే రోజుకి ఐదారు వందలు సంపాదించగలరు అందుకేనండి వాళ్ళు అంతలా చెమటూర్చి కష్టపడతారు కాబట్టే నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వాళ్ళ చెమట చుక్కగా భావిస్తాను మా పిల్లల్ని మేమైతే గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నామండి చదివే టాలెంటు పిల్లలకి ఉండాలే కానీ వాళ్ళు ఏ స్కూల్లో చదివినా రాణించగలరు కదా అలాగే కూలి పని చేసుకునే చాలామంది వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చదువుని మాత్రమే నమ్ముకొని అప్పు చేసి మరీ పిల్లల్ని చదివిస్తున్నారండి నా దృష్టిలో చదువు అనేది నాలెడ్జ్ కోసమేనండి డబ్బు సంపాదించడానికి చదువుతో పని లేదు కదా అంటే నేను పిల్లల్ని చదివించ అవసరం లేదు అనట్లేదండి మనకున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన ఖర్చులు ఉంటే జీవితంలో ఆనందాలు ఉంటాయి లేకపోతే యాభై అరవై సంవత్సరాలు వచ్చినా కుడుతులో పడ్డ ఎలకలాగా జీవితాంతం కష్టపడుతూనే ఉండాల్సి వస్తుంది మొత్తానికి మీకు చెప్పాల్సింది చెప్పేస్తానండి మీరు నన్ను తిట్టుకుంటారో ఏంటో ఫైనల్గా నా మాప్ కూడా రెడీ అయిపోయిందండి దీన్ని తయారు చేయడం ఎంత సులువ చూసారు కదా నెక్స్ట్ ఏమో మ్యాట్స్ అండి ఇవి కూడా నేను కొన్నాండి వీటినేమో బయట బంతులు కుట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కుట్టిస్తానండి వీటికి కూడా పాత దుప్పట్లనే వాడతానండి లోపల ఆ దుప్పట్లు పెట్టేసి పైన ప్యాంటు క్లాత్ వేసి కుట్టమని బొంతలు కుట్టే వాళ్ళకి ఇస్తానండి ఇవి కుట్టించి ఏడెనిమిది సంవత్సరాలు అవుతుందండి మేము ఇదివరకు రెంటింట్లో ఉండేవాళ్ళం అప్పుడు కుట్టించినవండి అందుకే ఎలా ఉన్నాయి అయితే అప్పుడు మాకి మడత మంచం ఉండేదండి ఆ మంచం విరిగిపోతే ఆ మంచానికి ఉన్న క్లాత్ని తీసి ఇలా డోర్ డోర్మేట్స్గా కుట్టించాను అలా కుట్టించినవి రెండు డోర్మేట్స్ అయ్యాయి ఇంకో రెండేమో పాత దుప్పట్లు ఇచ్చి ఇలా కుట్టించానండి ఈ గోనెసంచి ఏమో మాకు బయట అంతా మట్టిగా ఉంటుందండి అందుకే బయట మెట్ల దగ్గరేమో ఈ గోను సంచి వేస్తాను గుమ్మం దగ్గర ఏమో డోర్మేట్ వేస్తాను పిల్లో కవర్స్ కోసం శారీ కట్ చేశాను కదండి అవి కట్ చేయగా చిన్న పీస్ మిగిలింది ఈ మిగిలిన పీసులతో హ్యాంగింగ్ ప్లాంటర్స్ చేస్తాను అంటే మొక్కలు పెట్టుకునే ఉట్టులు అనమాట ఉట్టి ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా పీసులు కట్ చేసుకోవాలి ఒక ఉట్టు తయారు చేయడానికి నేను ఆరుగు పొడవైన పీసులు తీసుకున్నాను పీసులన్నీ కలిపి ఒక ముడి వేశాను అలాగే ఈ పీసులన్నీ సమానంగా ఉండేలా కట్ చేశాను మళ్ళీ ముళ్ళు వేసేటప్పుడు కదలకుండా ఉండడానికి సోఫా బరువు ముడి దగ్గర పెట్టాను ఇప్పుడు ఈ ఆరు పీసులను కలిపి రెండు రెండు పీసులు చెప్పున ఒక్కొక్క ముడి వేసి పది ఇంచుల దూరంలో మూడు ముళ్ళు సమానంగా వచ్చేలా వేశాను ఇప్పుడు మళ్ళీ ఈ పీసులను విడదీసుకొని లెఫ్ట్లో ఉన్న పీసుని రైట్లో ఉన్న పీసులను వదిలేసి మధ్యలో ఉన్న పీసులను మళ్ళీ రెండు రెండుగా ముళ్ళు వేసానండి అలా అవి ముళ్ళు వేసేసాక లాస్ట్లో లెఫ్ట్లో ఉన్న పీస్ని రైట్ సైడ్లో ఉన్న పీసుని కూడా కలిపి ఒక ముడి వేసాను ఇలా మనకి కుండీ సైజుని బట్టి ముళ్ళు వేసుకోవాలి బయట మనం హ్యాంగింగ్ ప్లాంటర్స్ కొనాలంటే నూట యాభై రూపాయల కంటే ఎక్కువే ఉన్నాయండి రేట్లు ఈ మధ్య అందరూ ఎక్కువగా మొక్కలను పెంచుతున్నారు కదండి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందేమోనని చెప్తున్నానండి ఇది మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో తెలియదు కానీ ఖర్చులను తగ్గించుకోవడానికి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నానండి నాకు బాగా అవసరమైనది తప్పదు కొనాలి అనుకునే వస్తువులు మాత్రమే కొంటానండి వీలైనంతవరకు చిన్న చిన్ని వాటికి కూడా డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదండి ఫైనల్గా మిగిలిన శారీ పీసులను కూడా యూస్ చేసుకుంటే వాటితో నాకు రెండుట్లో తయారయ్యాయండి ఇది వరకు పక్షులకు ఆహారం పెట్టడానికి చూపించాను కదండి వాటికి ఆహారం కూడా ఈ ఉట్టుల్లోనే పెడతాను ఇలా రెండు రకాలుగా వీటిని వాడుకోవచ్చు నెక్స్ట్ ఐడియా వచ్చేసి స్టూల్ అండి కూర్చునే స్టూల్ నేను ఎలా చేస్తానంటే మా ఇంట్లో వాడేసిన ఆయిల్ డబ్బాని స్టూల్లా రెడీ చేస్తానండి ఇది కూడా చాలా సింపుల్గానే చేస్తాను పిల్లో కవర్ కుట్టినట్టే దీనికి ఓ కవర్ కుట్టేసి దాన్ని లాగినప్పుడు సౌండ్ రాకుండా కార్డ్బోర్డ్ను డబ్బా సైజులో కట్ చేసి వీటిని ఫస్ట్ కవర్లో పెట్టేసి అప్పుడు ఆ డబ్బాను కూడా కవర్లో పెట్టేస్తానండి డబ్బా పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది కదా ఆ హ్యాండిల్ పైకి వచ్చేలా ఓపెన్ పెట్టాను ఆ హ్యాండిల్ పట్టుకొని ఎక్కడ కూర్చుంటామో అక్కడికి ఈజీగా దాన్ని పట్టుకు వెళ్ళొచ్చు అది డబ్బా స్టూలే అయినా కొంచెం నీట్గా కనిపించాలి కదా అందుకే దానికి మళ్ళీ పైన ఒక డ్రెస్ వేసాను దీని తర్వాత వచ్చేసి నా కిచెన్లో వాడుకునే నాప్కిన్స్ అండి ఇది వరకు మీకు హోమ్ టూర్లో చెప్పాను కదండి నా కిచెన్లో వాడుకునే క్లాస్ ఏమీ కొనవసరం లేకుండా పాత బెడ్షీట్స్ కానీ నా పాత కాటన్ డ్రెస్లో చున్నీలు కూడా వాడేస్తానని అలాగే కిచెన్లో కింద వేసుకునే డోర్ మ్యాట్ కూడా పాత దుపట్లనే వాడతానండి మనం వాడే వస్తువులు ఖరీదైనవా చౌకైనవా అని పక్కన పెడితే మనకు ఉన్న వాటిని శుచిగా శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాను మంచి వస్తువులు కొనుక్కోగానే సరిపోదు కదా మళ్ళీ వాటిని నీట్గా మెయింటైన్ చేయాలి అలా చేసుకోగలిగితేనే అవి కొనుక్కోవాలి లేకపోతే డబ్బులు వేస్ట్ కదా నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఈ కుండలండి ఇలాంటివి నా దగ్గర మూడు ఉన్నాయి అందులో ఒకటి ఇలా కిచెన్లో వాడుకునే చాకులు లాంటి పెట్టుకుంటున్నాను మిగతా రెండు డెకరేట్ చేసుకునే ఫ్లవర్ వాజ్గా వాడుతున్నాను ఈ కుండలు నాకు ఎలా వచ్చాయి అంటే మేము అమ్మ వాళ్ళ ఊరు వ్యవసాయం చేయడానికి వెళ్తాం కదండి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొన్నిసార్లు ఇంటికి రావడానికి నైటు ఎనిమిది తొమ్మిది అయిపోయేది అలా లేట్ అయినప్పుడు చేలో పని చేసుకొని అంత దూరం జర్నీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాక వంట చేయలేక వచ్చే దారిలోనే కొండ బిర్యానీ కొనేసుకునేవాళ్ళం అలా మూడు సార్లు కొన్నాము అలా కొండ బిర్యానీ కొనగా వచ్చినవేనండి ఈ కొండలు ఈ కుండలకి కలర్స్ వేసుకొని అందంగా డెకరేట్ చేసుకున్నానండి వీటికి వాడిన కలర్స్ పిల్లలు వాడుకునే వాటర్ కలర్సేనండి ముందుగా కుండకి కలర్ వేసుకొని అది బాగా ఆరిన తర్వాత స్లేట్ పెన్సిల్తో ముగ్గు మార్కింగ్ వేసుకొని అప్పుడు మళ్ళీ వైట్ కలర్తో ముగ్గు వేశాను ఇలా మన టేస్ట్కి తగ్గట్టుగా మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు కానీ కుండకి ఇలాంటి డిజైన్స్ అయితేనే న్యాచురల్గా అందంగా కనిపిస్తాయి ఏ వస్తువులైనా మన ఇంటికి తగ్గట్టుగా ఉంటేనే కదా ఇల్లు కూడా నీట్గా అందంగా కనిపిస్తుంది మనం ఇంటి అలంకరణ కోసమో అందం కోసమో ఇంటి అవసరాల కోసమో ఎన్నెన్నో ప్లాస్టిక్ వస్తువులు కొంటూ ఉంటాము అలా కొన్నవన్నీ కొన్నాళ్ళకి మళ్ళీ తీసి పాడేస్తాము అలా తీసేసిన ప్లాస్టిక్ మొత్తం ఈ భూమి మీద చెత్తగా పేరుకుపోతుంది అందుకేనండి నేను వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేశాను మీరు నా హోమ్ టూర్ కిచెన్ టూర్ చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది ఈ కుండలకి వేసింది వాటర్ కలర్సే కాబట్టి కొన్నాళ్ళ తర్వాత అవి కొంచెం డల్గా అయిపోయినట్లుగా అనిపిస్తే వాటిని శుభ్రంగా కడిగేసుకుంటే కలసిపోతాయి మనకి నచ్చినట్టుగా మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు చాలా రకాల మొక్కలు నీటిలో కూడా బ్రతుకుతాయండి మనీ ప్లాంట్ లాంటిది అయితే అందరిళ్లలోనూ ఉంటుంది కాబట్టి ముందుగా ఒక బాటిల్ లాంటిది కట్ చేసుకొని అందులో మొక్కను పెట్టి అది అటు ఇటు కదలకుండా గులకరాళ్ళు వేసుకొని దాన్ని కుండలో పెట్టేసుకోవడమేనండి నా దగ్గర ఉన్న మూడు రకాల మొక్కల్ని ఇలా పెట్టుకున్నానండి ఇలానే కాకుండా మన పెరట్లో ఉన్న అన్ని రకాల పూల కొమ్మల్ని కూడా కట్ చేసుకొని కుండలో అలంకరించుకుంటే అవి నీటిలోనే పెడుతున్నాను కాబట్టి వారం రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయి మనకి మంచి క్రియేటివిటీ ఉండాలి కానండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇంటి అవసరాలకి ఉపయోగపడేలా వాటిని మార్చుకోవచ్చు ఇలా సింపుల్గా ఇంటి అలంకరణ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది ఇవి కుండలు మొక్కలే కాబట్టి ఇంట్లో అందంగానూ కనబడతాయి వీటి వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు చాలామంది ఆడవాళ్ళు పాలే అయినా వెన్న తీసి నెయ్యి కాస్తారు కదా నేను కూడా అలానే చేస్తానండి మేము రోజు లీటర్ పాలు కొనుక్కుంటామండి అందులో టీకి కొన్ని పాలు తీసేసి మిగతావి పెరుగు తోడు పెట్టుకొని పైన వచ్చిన మేగడ తీసి వెన్న చేస్తానండి మీరు హోమ్ టూర్లో ఫ్రిడ్జ్ చూసినప్పుడు వెన్న చూసారు కదండి ఆ వెన్నే నెయ్యి కాచాను ఇంటి ఇల్లాలిగా మన వాళ్ళు కష్టపడే కష్టాన్ని అర్థం చేసుకొని మనం ఎంత బాధ్యతగా ఉంటే మనపై మన వాళ్ళ ప్రేమ గౌరవం కూడా అలానే ఉంటుంది ఇంకా నేను కొననివి అంటే బెడ్షీట్స్ అండి ప్రస్తుతం మాకు అవి అవసరం లేదు మంచాల మీదకి బొంతలే వాడతానండి ఈ బొంతలు మా అత్తయ్య కుట్టిస్తుంది మా అత్తయ్య కట్టని చీరలు మా ఆడబడుచు కట్టని చీరలు ఏమైనా ఉంటే అవి మా అత్తయ్య బొంతలు కుట్టించేస్తుంది ఫస్ట్ మంచం మీద బొంత వేసేసి పైన దుప్పటి వేసేస్తాను మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు బెడ్షీట్స్ కొనే ఉద్దేశం అయితే లేదండి ప్రస్తుతానికి ఉన్న వాటిని నీట్గా వాడుకుంటున్నాను ఈ గదిలో కూడా అంతేనండి బొంత వేసేసి పైన దుప్పటి వేసేసాను దుప్పట్లు ఇల్లు కట్టినప్పుడు కొన్నానండి అంటే ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా ఇంకా బాగానే ఉన్నాయి అందుకే బెడ్షీట్స్ కంటే దుప్పట్లే బెటర్ అనిపిస్తుంది స్నానాలు చేయకుండా మాత్రం పిల్లల్ని అసలు మంచాలు ఎక్కనివ్వనండి మన ఫ్యామిలీలో చాలా మంది అడుగుతున్నారండి అక్క ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తున్నామని నేను ఇన్షాట్లో చేస్తున్నానండి అందుకే వాటర్ మార్క్ని కూడా కనిపించేలా పెట్టాను మీరు నా ప్రతి వీడియోని కూడా మీ మంచి కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ బాటిల్స్ ఏంటంటే ఎవరు వాడే బ్రష్ వాళ్ళది విడివిడిగా బాటిల్స్ కట్ చేసి పెట్టాను కింద బాటిల్ ఏమో నేను బట్టలకు వాడే డెటాల్ బాటిల్ బట్టల క్లిప్స్ అన్నీ అలా పెట్టాను అందులోనే ఫేస్ట్ని కూడా పెట్టేశాను నేను హోమ్ టూర్ చేసినప్పుడు గిన్నెలు ఎక్కడ తోముకుంటారు అని అడిగారు కదండి గిన్నెలు ఇక్కడే తోముకుంటామండి గిన్నెలు తోముకోవడానికి కూడా నేను స్కబ్బర్ని వాడనండి గడ్డి దొరికిన వాళ్ళు స్కబ్బర్ని వాడడంలో తప్పులేదు కానీ గడ్డి దొరికే మాకెందుకు లేండి స్కబ్బర్ ఇంకా ఇంట్లో వాడేసిన ప్లాస్టిక్ వేస్ట్ మొత్తం ఈ సంచుల్లో వేసి ఉంచుతానండి వీటి గురించి వీడియో లాస్ట్లో చెప్తానండి అలాగే మాకు నీళ్లు వాడుకోవడానికి బావి ఉందండి మంచినీళ్ళకు తప్ప మిగతా ఈ బావిలో నీళ్ళే వాడతామండి మీకు వీడియో స్టార్టింగ్లో చిట్టి తాబేల్ని చూపించాను కదండి అది ఇందులోనే ఉందండి మనం వచ్చామని తెలిస్తే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి స్లోగానే చూడాలి కనిపించింది కదండి ఓకే దానికి బావి చెప్పేసి వచ్చేద్దాం తర్వాత మా బట్టలన్నీ పెరటి వైపే ఉతుకుతామండి వర్షం వచ్చినప్పుడు బావిలో నీళ్లు అంతగా బాగోవండి అందుకే కుళాయి వచ్చినప్పుడు ఈ డ్రమ్లోకి నీళ్లు పట్టుకుంటాం ఇంట్లో వాడేసిన ప్లాస్టిక్ వస్తువులన్నీ ఈ పరిసరాల్లో ఎక్కడ పడితే అక్కడ పడేయనండి పిల్లలు వాడేసిన పెన్నల దగ్గర నుండి రెండు రూపాయలు జెండు బామైనా సరే అన్నీ ఓ సంచిలో వేసి ఉంచుతానండి మనం వాడే ప్లాస్టిక్ చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే రీసైక్లింగ్ అవుతుందట అండి మిగతా ప్లాస్టిక్ మొత్తం భూమికి వైరస్లా మారుతుందట ఇది తెలియకముందు నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ తెలిసిన తర్వాత మాత్రం ప్లాస్టికే కాదండి ఇలాంటి చిన్న చిన్ని ఇనప వస్తువులు నేను టైలరింగ్కి వాడే సూదులు లాంటివన్నీ ఓ డబ్బాలో వేసి ఉంచుతాను రీసైక్లింగ్ చేయబడే ఏ వస్తువు కూడా నేను వేస్ట్గా బయటపడేనండి ప్లాస్టిక్ వస్తువులే కాదండి ఇలాంటి వస్తువుల వల్ల కూడా మూగజీవులకు హాని ఉంటుంది పక్షులు జంతువులపై ప్లాస్టిక్ చూపిస్తున్న ప్రభావం ఎలా ఉందంటే ఎక్కడ చూసినా కుట్టలు కుట్టలుగా కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను చిన్ని చిన్ని ఇనుప వస్తువుల్ని ఆహారంగా భావించి నూరి ఎరుగని ఎన్నో మూగజీవులు వాటిని తిని ప్రాణాలని కోల్పోతున్నాయటండి అందుకేనండి ఏదో నా వంతు చిన్ని ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్లాస్టిక్ సామాను ఊర్లలో ఇంటి దగ్గరికే వచ్చి అవి తీసుకొని వాటికి ముగ్గు కూడా ఇస్తారు ఈ ఆటోలో కనిపించే పెద్ద పెద్ద వస్తువులనే కాకుండా ప్రతి ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా సేకరించగలిగితే పర్యావరణాన్ని కొంచెమైనా కాపాడుకోగలుగుతాం ఓకేనండి ఈ వీడియో మీకు టెన్ పర్సెంట్ అయినా నచ్చి ఉంటే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్తే